చాలా దోసకాయలు ఉన్నాయి, దా చూపిస్తా. అన్ని చూసావు భలేగా ఉన్నాయి. ఇంటి టైటిల్ పెట్టుకుని వాళ్ళు పాడుతా ఉంటే ఆయన నిద్రపోయాడు అన్నమాట. నేను ఇప్పుడు మా పిల్లలు కొత్తలో చేశాను అన్నమాట. బాగా అదిరిపోయింది అదిరిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే బన్నీ ఎందుకే ఇప్పుడు, సో ఈరోజు అయితే మా దోసకాయలు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. వాటిని చూస్తే మీరిద్దరు చూస్తున్నారు అసలు దాన్ని. సో ఈ రోజు అయితే మా దోసకాయలు క్లీన్ అప్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. చాలా దోసకాయలు వచ్చాయి, మేము రోజు దోసకాయ తినలేం కదా, సో అట్లా ఉండిపోతా ఉన్నాయి అనమాట. వాటిని చూస్తే కొంచెం బాధేస్తా ఉంది. అప్పటికి ఫ్రెండ్స్ వచ్చి కోసుకెళ్ళిపోమని కూడా చెప్పాను, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కుదరకపోవచ్చు అని చెప్పి వాళ్ళే వచ్చి కూడా కోసుకెళ్ళమని కూడా చెప్పాను. బట్ స్టిల్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట దోసకాయలు. అయితే మార్నింగ్ నుంచి అసలు ఏం కుక్ చేయలేదు, బయటికి వెళ్ళినప్పుడు ఏవో చిన్న చిన్న స్నాక్స్ అట్లా తిన్నాం అనమాట. సో సరే కదా, ఈరోజు దోసకాయతోనే ఏమైనా స్పెషల్స్ చేసుకుందాం అనుకున్నాం. సో మెయిన్ గా దోసకాయ పప్పు చేసుకుందాం అనుకున్నాం, అండ్ ఇంకా దోసకాయ పచ్చడి ముక్కలు ఒకటి చేసుకుందాం అనుకున్నాము. అండ్ ఇంకా ఇంకేమనుకున్నాం, మిగతా ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటే గనక ఫ్రీజర్ లో పెట్టుకుందాం అనుకున్నా. సో చూద్దాం అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది కూడా చూడలేదు. కొన్ని ఉంటేనా ఈ రోజుకు సరిపోతాయి, లేకపోతే కొన్ని ఫ్రీజర్ లో కూడా పెట్టుకుందాం. నేను ఇంత రెడీ అయ్యేసరికి వర్షం పడతా ఉంది ఈ రోజు కసత్తి. అదే కదా, దానికి కూడా అర్థమైనట్టు ఏంటిది ఎప్పుడో కానీ అవ్వదని. చాలా ఉన్నాయి రే, నేను కోయగలనంటావా? నేను చేసానా? నా ఐ థింక్ నేను కట్ చేసిస్తా ఉన్నా. చాలా దోసకాయలు ఉన్నాయి, దా చూపిస్తా. అన్ని చూసావా భలేగా ఉన్నాయి. ఓ ఓకే కదా. అదే కదా, ఆ కింద చూడు అసలు ఆల్రెడీ కొన్ని పండిపోయింది. మళ్ళీ నీకు డోర్ వచ్చే సంవత్సరం కూడా దోసకాయ చెట్లు వస్తాయి కదా. ఆరెంజ్ అనే అది ఏంటి? అది చెప్పు, ఆరెంజా దోసకాయ చెప్పు ఏంటది? దోసకాయ ఉన్నాయి కానీ పండిపోయినాయి రే. కొంచెం గట్టిగా ఉన్నాయా కోయిలే? రైన్ ఇస్ నాట్ బ్యాడ్. You only need one. Sala. No, that's one more. It's okay. That's fine. Let's go. Hanshu, dai illi doskalu wash cheddanda. But we forgot the fruit. It's okay. ఈ రోజు ఎందుకు వర్షం పడుతుందంటో, ఎంత ఇంక రెడీ అయ్యేసరికి రెడీ అయ్యేటప్పటికి ఇద్దరం కలిసి పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత పంచిపోతలు చూసి తట్టుకోలే అంటాడు. జస్ట్ డిసైడ్ అయ్యాము, శుభ్రంగా నిద్రపోయాడు. నిద్ర వచ్చింది ఇంటి నైట్లు పెట్టుకుని వాళ్ళు పాడుతా ఉంటే ఆయన నిద్రపోయాడు అనమాట. జోల్ పాడినట్టు ఉన్నట్టుంది.
దోసకాయ హంచి దోసకాయ అది కూడా ఇరిగిపోయింది అమ్మా కింద కింద ఓకే ఇలా ఉన్నా పర్లేదు కదా అమ్మ పట్టుకో బేబడ్డి ఓ నైస్ త్వరగా తీసుకెళ్ళి త్వరగా తీసుకెళ్ళి ఇరిగిపోదు ఓకే అంతే అంటావా అండ్ ఇంతకీ ఈరోజు నేను వేసుకున్న శారీ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకీ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే వస్త్రమయూరి అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ నేను బ్లౌజ్ కూడా వీళ్ళ దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను. సో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది నాకైతే, మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉండి ఉంటుంది కదా. అండ్ వీళ్ళైతే ఆల్ ఓవర్ వరల్డ్ షిప్ చేస్తున్నారు అండ్ ఇంకా శారీస్ ఒక్కటే కాదు చాలా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అట్లాంటివి కూడా చేస్తున్నారు. సో వాళ్ళ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి. సో ఈరోజు అయితే బంగాళదుంప ఫ్రై అండ్ అలానే ఇంకా పప్పులకు పెట్టేశాము దోసకాయ పప్పుకి. ఇప్పుడు పచ్చడికి కావాల్సినవి కొన్ని వేయించేసుకుంటాను. బంగాళదుంపలు ఉడకబెట్టి చేస్తాం కదా ఫ్రై లాగా, అట్లా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మసాలా వేస్తే సతీష్కి కూడా నచ్చుతుంది అని చెప్పి ఇంకా అట్లా చేస్తా ఉన్నాను. బంగాళదుంపలు అయితే స్టీమ్ చేసేస్తున్నాను. నేను పెట్టుకున్న రోజే ఉంటాయి ఇట్లాంటివి అన్ని. ఎవ్రీ వీకెండ్ అనుకుంటాను బయట చేసుకోవాలి బయట చేసుకోవాలి అట్లా అని చెప్పి, కాకపోతే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఇంకా హడావుడిగా లోపలే కుక్ చేసేస్తూ ఉంటాం, బయట అయితే మళ్ళీ లేట్ అయిపోతా, అన్ని లోపలికి బయటకి తిరగటం సరిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవాళ ఒక్కరోజు మంచిగా కుక్ చేసుకుందాం కదా, బయట చేసుకొని మంచిగా బయట కూర్చొని తిందాం కదా అట్లా అనుకున్నాను. బట్ ఈరోజేమో వర్షం, ఇప్పుడేమో ఫుల్ గాలి ఇంకా ఇట్లా అయిపోతా ఉంది, ఏమవుతాయో ఏమో అయిపోతుందిలే అంతే అంట. ఏదో నైట్ బాగున్నట్టుంది ఇంకా. అవునా? అదే కొంచెం షైనింగ్ ఉంది కదా, సో మేబీ నైట్ అయితే బాగా అనిపిస్తా ఉందాం మార్నింగ్ కన్నా. ఎందుకు నీకు ఇప్పుడు బాగుంది అనిపిస్తుందా? సో పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను, పప్పు కంప్లీట్ అయిపోయింది. కొంచెం కలుపుకొని ఇంకా కొంచెం చింతపండు వేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత తిరగమాత వేసుకుంటే మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. దోసకాయ పప్పు ఊరికే మూవ్ చేస్తే ఎట్టుంటుందో చూద్దామని. సో పప్పు కొంచెం నేను కొంచెం వాటరీగానే ఉంచుకుంటాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత కొంచెం గట్టిగా అవుతా ఉంటుంది కదా. సో మాకు కొంచెం పలచగుంటేనే నచ్చుతుంది, మరి ముద్దగా ఉంటుంది చూసారా దానికన్నా కూడా. సో అందుకే కొంచెం ఇట్లా వాటరీగా ఉంచుకుంటాను నేను. సో ఒక పక్కేమో రైస్ పెట్టేశాను, ఒక పక్కేమో పప్పు పెట్టేశాను. ఈ బౌల్స్ అయితే ఈ బౌల్ సెట్ అయితే మాత్రం బాగా హెల్ప్ అవుతుంది నాకు, మంచిగా ఇట్లా ఏమైనా కుక్ చేసుకోవాలన్నా హెల్ప్ అవుతుంది అండ్ అలానే ఏమన్నా కుక్ చేసినవి మంచిగా పెట్టుకోవాలన్నా బాగుంటుంది అనమాట. క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, డిష్ వాషర్లో కూడా మంచిగా అయిపోతుంది. లేకపోతే ఏమైనా కొంచెం అడుగట్టింది అనుకుంటే మంచిగా మనం కొంచెం గట్టిగా రుద్దితే పోతుంది. సో నాకైతే బాగా నచ్చే బౌల్ సెట్ అయితే మాత్రం.
మా ఇంట్లో ఎప్పుడు టామరిన్ పేస్ట్ అయితే ఉంటూనే ఉంటుంది. సతీష్ రోజు చెప్తా ఉన్నాను డీఫ్రిజ్ లో ఉంది బయట పెట్టు అని, రోజు మర్చిపోతూనే ఉన్నాడు. మొన్న ఒక రోజు చాలా సీరియస్ గా చెప్తా అనమాట, ఇంకా తప్పదనుకున్నాడేమో రాత్రిపూట ఒక ప్యాకెట్ అయితే బయట పెట్టి కొడుకున్నాడు, కాకపోతే పచ్చడి ప్యాకెట్ పెట్టాడు. సో అట్లా టామరిన్ పేస్ట్ అయితే లోపల ఫ్రీజర్ లోనే ఉండిపోయింది. సో ఇంకా రోజు ఇట్లా చింతపండు వాడుకుంటున్నాను, దీనికి అలవాటు పడ్డట్టున్నా మొత్తానికి. సో నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అమ్మో అత్తయ్యో ఎవరో ఒకళ్ళు పేస్ట్ పంపేవాళ్ళు కదా, నేను టామరిన్ చాలా తక్కువే యూజ్ చేసేదాన్ని. ఎప్పుడైనా ఏదైనా ఫ్రెష్ గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే తప్ప. చాలా ఇంకా పట్టుద్ది ఉప్పు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా తిరగమత పెట్టేసుకుంటే మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోద్ది. సో నేను తిరగమత చాలా వరకు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్తో వేసుకుంటా. పచ్చెనపప్పు వేయవా? నేను పప్పు, నాకు పప్పులో పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అది నచ్చదు అనమాట. పప్పులో మళ్ళీ పప్పులు ఏంటన్నట్టు ఉంటుంది, అంటే పచ్చిశనగపప్పు వరకు అవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా. సో నేను అవి వేసుకోను. కొంచెం సాయమినపప్పు ఉంటుంది కదా అది వేసుకుంటాను. ఇంకా రిమైనింగ్ ఆవాలు జీలకర్ర అవైతే వేసుకుంటాను. సో అన్నం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, తీసేస్తున్నా. ఇంకా నేను బంగాళదుంప కూరకి పెద్ద ఫ్యాన్. సతీష్కి అంత ఏమి ఇష్టం ఉండదు. బంగాళదుంప ఒకటి, గుడ్డు ఒకటి, ఇవి ఈ రెండే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఏముందిలేండి, బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా అవి ఎలా చేసినా తినేదాన్ని. అంటే పులుసు పెట్టినా, కర్రీ చేసినా, ఫ్రై చేసినా, ఎట్లా చేసినా తినేదాన్ని, ఇంకేం తినపోయేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అవి చేయాలంటే బోర్ కొడుతుంది కదా నాకే అసలు. ఇంక తర్వాత వేరే కూడా తింటూ స్టార్ట్ చేశాను. ఆనియన్ అది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కారం గరం మసాలా వేసుకొని తర్వాత బంగాళదుంపలు వేసుకొని కలుపుకుంటే మన బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోతుంది. పొగ మాత్రం బాగానే వస్తుంది, బయట స్టవ్ బాగానే వస్తుంది కానీ గాలికి కొంచెం రైస్ కూడా చాలా త్వరగానే అయిపోయింది కదా. నేను ఇప్పుడు మా పిల్లలు కొత్తలో చేశాను అనమాట, అప్పుడు అంత బాగా ఏం కుదరలేదు. ఈ వంకాయ వేసానో లేదో కూడా తెలీదు, ఇంకా అది గుజ్జు గుజ్జుగుంటేనే బాగుంటది కదా అట్లా లేదనమాట. సో మా ఇద్దరికి అంత నచ్చలేదు. ఇప్పుడంటే ఇంట్లో దోసకాయలు కాస్తుండేసరికి మొన్న మా అత్తయ్య వచ్చినప్పుడు కూడా, అత్తయ్య వచ్చేసరికి కూడా ఇంకా కొన్ని కాస్తనే ఉన్నాయి కదా, అప్పుడు కూడా చేశారనమాట. సో మళ్ళీ ఇప్పుడు చేయటమే మాత్రం. సతీష్ కూడా నాకు హెల్ప్ చేస్తారంట. నూరు దంచాలా? దంచు. వచ్చింది? దంచు. ఇట్స్ ఓకే, తొందర చెయ్యి. ఇట్స్ ఓకే. కానీ అది వస్తుంది అంతే అంటావు, నువ్వు కావాలని పక్క కనట్లేదు అంటావు. లేదని చెప్పానా? సరే అది
అదే కొద్దిగా ఎక్కువైంది కదా ఇప్పుడు నిండిందంటు. పర్లా అయితే మన రోజు కూడా బాగానే స్టామినా ఉంది. ఒక గెరిట అన్నం పెట్టవా? ఓ ఆ రోట్లో వేసుకొని పెట్టవా? ఓకే గాట్ యు. చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తిని ఎలా ఉందో చెప్పాలి నాకు. బాగా అదిరిపోయింది. పచ్చిమిరకాయ ఘాటు బాగుంది కదా. ఎంత తేడా ఉంది కదా రోట్లో దానికి దీనికి. నేను బీరకాయ పచ్చడి రెగ్యులర్ గా చేస్తా ఉంటా అన్నమాట, బట్ ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ చాలా తేడా ఉంది. ఉప్పు కావాలా? నీకు ఎలా పట్టుదో అనిపించిందా? కొద్దిగా ఇస్తే. నేను ఆల్రెడీ చేశాను ఇందాక అన్నాక కూడా. Is it good, Hansh? No, but there's a bee. There is a bee. It's okay, Amma. Bee badly. A bee? Bee? Bee don't bite? No. Say it should go. No, it has stings. It has stings. Stings, Yeah. Oh, తెలుసా ఏంటంట? స్టింగ్స్ ఉన్నాయంట వాడికి వాటికి. అసలు మూని అండి, మూన్ రాలేదు ఈరోజు. ఇట్స్ నాట్ మూన్ కదా. ఎయిర్ప్లేన్ ఇట్ ఈస్ గోయింగ్ రే బుడ్డి. It's going to the airport. Ammo, it is going to the airport. Anta. It's flying down. Flying down. Anta. Okay. Oh. Thank you, Hanshu. బుడ్డితానా
పెద్ద చూసి మా అమ్మ గోరుముద్దలు వినిపించింది చదువుతాం. ఇది ఊహించినటువంటిది ఏంటి ఎలా ఉంది తిరుమల చేసాక బాగుందా? మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, బాగుంది, కలర్ఫుల్ గా మంచిగా. నేను హంచుగా తింటాడు అనుకోలేదు ఎందుకంటే వాడు ఆల్రెడీ తినేసాడు, బట్ మంచిగా వాడికి కూడా కొంచెం బయట పెట్టినందుకు అయితే హ్యాపీగా, వాడికి కూడా నచ్చినట్టు ఉంది. బంగాళదుంప కూర అయితే మాత్రం బాగా తిన్నాడు, సో హ్యాపీ కదా. అవునా, నేను ఒక్క 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 ముద్ద తిందుదా అమ్మా అని పిలిచాను అనమాట. ఇంకా వచ్చాడు, వచ్చి ఇంకా నచ్చినట్టుంది, ఇంక వెళ్ళకుండా అలానే కూర్చున్నాడు. మై బంగాళదుంప ఇస్ లైక్ ఆల్ టైం. ఇంకా దోసకాయ పప్పు ఎలా ఉంది? నువ్వు తిన్నట్టున్నావుగా, బాగుందా? నైస్. మొన్న ఒక రోజు కూడా చేసుకున్నా, ఆ రోజు కూడా అనుకోకుండా చేసుకున్నావు అనమాట. ఆ రోజు నేను నా వర్క్ అయిపోయిన తర్వాత మంచిగా బయటకి వెళ్తే అప్పటికప్పుడు రెండు దోసకాయలు కోసుకొచ్చి పప్పు చేశాను. మళ్ళీ నాకేదో మీటింగ్ వచ్చి నేను వెళ్ళిపోయా అనమాట. సతీష్ దాన్ని కంప్లీట్ చేశాడు, సో చెర్ సగం చేసామని చెప్పాలి. తర్వాత ఫైనల్ గా తిన్నప్పుడు అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే మాత్రం కదా. సతీష్ కూడా నేను అసలు తిన్నన్నాడు అనమాట. నిన్న బగారం రైస్ అను చికెన్ కర్రీ చేశాను, అవి తిన్నాడు మధ్యాహ్నం. సో అంత ఆకలి ఇట్లేదు, కొంచెం ఏమైనా తింటే తింటా నీ కోసం, ఇంకా నువ్వు ఎంత కష్టపడుతున్నావు కాబట్టి అన్నాడు అనమాట. నచ్చినట్టుంది. సో అది నా ఈ వీడియో అయితే ఇంకెంతటితో ఎండ్ చేస్తున్నాను. మీలో కూడా ఎంత మందికి ఇట్లా బయట కుక్ చేసుకుని బయట కూర్చొని తింటాం అంటే ఎంత మందికి ఇష్టమో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు అందరూ కూర్చొని తింటాం అంటే ఇష్టం అనమాట, మేమిద్దరమే కాదు, ఇంకా హంచ్ ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని రౌండ్ కూర్చొని ఇట్లా బయట కూర్చొని తింటాం అంటే చాలా ఇష్టం. అందరూ అనుకున్నాను ఈ రోజు ఫ్రెండ్స్ రమ్మని చెప్పి, బట్ లేట్ అయిపోతే అనవసరంగా ఇబ్బంది పడతారులే అని చెప్పి ఇంక ఈ రోజుకి అయితే అనలేదు అనమాట. నేను ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అట్లా కూడా. సో యా, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ బ్లాగ్. బై బై.